మిథున రాశి నవంబర్ 2023 మిథున రాశి మృగశిర 3-4 పాదాలు ఆరుద్ర 1-2-3-4 పాదాలు పునర్వసు 1-2-3 పాదాల్లో జన్మించిన వారు మిథున రాశికి చెందుతారు నవంబర్ 2023లో ఈ రాశి వారికి ఎలా కలిసి వస్తుంది ఎటువంటి లాభాలు నష్టాలు ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ రాశి వారు ఈ నెలలో ఆర్థికపరమైన విషయాల్లో జాగృతగా ప్లాన్ చేసుకోవాలి మీరు ఆర్థిక స్థిరత్వం సాధించడానికి అనవసరమైన ఖర్చులను తగ్గించాలి మీరు అవసరమైన ఖర్చులు చేస్తే స్థిరమైన ఆదాయాన్ని పొందవచ్చు అయితే అది గణనీయంగా పెరగకపోవచ్చు మీ ఆదాయాన్ని పెంచుకునేందుకు ఇతర ఆదాయ వనరుల కోసం వెతకాల్సి ఉంటుంది అయితే ఈ కాలంలో పెట్టుబడులకు చాలా అనుకూలంగా ఉంటుంది ఏదైనా నిర్ణయాలు తీసుకునే ముందు చాలా జాగృతగా ఉండాలి మీ కుటుంబ సంబంధాలు మెరుగుపడతాయి మీరు కుటుంబ సభ్యులతో మంచి అవగాహన కలిగి ఉంటారు ఈ సమయంలో మీ బంధాలు మెరుగుపడతాయి విద్యార్థులు ప్రత్యేకించి అధ్యయనాలపై ఎక్కువ శ్రద్ధ వహిస్తారు మీరు అన్ని కోర్సుల్లో బాగా రాణిస్తారు ఈ కాలంలో మీరు విదేశాల్లో చదువుకునే అవకాశాలను పొందుతారు కెరీర్ పరంగా పురోగతి లభిస్తుంది మీరు కొత్త విషయాలను నేర్చుకోవడానికి అవకాశాలు పొందుతారు ఉద్యోగులు కార్యాలయంలో ప్రశంసలు పొందుతారు మీరు ఉద్యోగ స్థిరత్వాన్ని పొందవచ్చు మీకున్న నెట్వర్క్ తో బిజినెస్ లో కొత్త ప్లాన్స్ అమలు చేస్తారు మీ తెలివితేటలు వ్యాపారంలో బాగా ఉపయోగపడతాయి మంచి లాభాలు పొందుతారు కుటుంబ జీవితంలో సామరస్యం నెలకొంటుంది మీకు మీ జీవిత భాగస్వామికి మధ్య బంధం మరింత బలపడుతుంది ఇద్దరు కలిసి ప్రయాణాలు చేసే అవకాశం ఉంది వృత్తి ఉద్యోగాల్లో అదనపు బాధ్యతల మీద పడతాయి వ్యాపారాల్లో లాభాలు పెరుగుతాయి ఇతరులతో వివాదాలకు దూరంగా ఉండడం మంచిది కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు ఉంటాయి ఇంట బయట ఒత్తిడి ఉన్నప్పటికీ సకాలంలో బాధ్యతలను ముఖ్యమైన పనులు వ్యవహారాలను పూర్తి చేస్తారు ఆరోగ్యం నిలకడగా ఉంటుంది పిల్లలు విద్యా విషయాల్లో విజయాలు సాధిస్తారు కొత్త ఆదాయ మార్గాలు అందివస్తాయి నిరుద్యోగులకు అవకాశాలు పెరుగుతాయి మొదటి వారంలో కెరీర్ పరంగా మంచి ఫలితాలు పొందనున్నారు మీరు పనిచేసే వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది మీరు మీ ప్రతిభను మంచిగా ఉపయోగించుకోగలరు విదేశాలకు సంబంధించిన వ్యాపారం చేయాలనే ఆలోచనలో ఉన్నవారు కూడా విజయం సాధించే అవకాశం ఉంది ఆర్థిక పరిస్థితి బలంగా ఉంటుంది మీరు సంపదను మరింత పెంచుకుంటారు మీరు పెట్టిన పెట్టుబడి నుంచి కూడా మంచి లాభాలు పొందవచ్చు మరోవైపు విదేశీ పరిచయాల నుంచి మీరు చాలా ప్రయోజనాలు పొందుతారు దీంతో పాటు కొందరు కావాల్సిన ఆదాయంతో కోరుకున్న ప్రదేశంలో ఉద్యోగం వస్తుంది మీ ప్రేమ జీవితంలో ఆహ్లాదకరంగా ఉంటుంది మీరు మీ భాగస్వామికి విధేయులుగా ఉంటారు ఈ సమయంలో అవివాహితులకు వివాహం జరిగే అవకాశం ఉంది మీ వైవాహిక జీవితం సంతోషంగా ఉండాలంటే మీ భాగస్వామిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి మీరు చాలా చురుగ్గా ఉంటారు మీపై కుటుంబ సభ్యుల విశ్వాసం కూడా పెరుగుతుంది మీ కుటుంబంలో ఏదైనా శుభకార్యాలు జరగవచ్చు మీ ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవడానికి కొంత డబ్బు ఖర్చు చేయాల్సి ఉంటుంది మారుతున్న వాతావరణం కారణంగా మీరు మీ గురించి ప్రత్యేక శ్రద్ధ వహించాలి వ్యాయామం చేయడం వల్ల మీ ఆరోగ్యంలో మంచి మార్పులు వస్తాయి మీ ప్రత్యర్థులు శత్రువులు ప్రస్తుతానికి మీ వైపు కన్నెత్తి చూడరు న్యాయపరమైన వివాదాల్లో మీకు అనుకూలమైన తీర్పు వింటారు మీ హార్డ్ వర్క్ అంకిత భావం పట్ల మీ బాస్ సంతృప్తితో ఉంటాడు సింగిల్స్ తమ సోల్మేట్ను కలుసుకుంటారు విద్యార్థులు చదువుపై మరింత ఫోకస్ చేయాల్సి ఉంటుంది ఆర్థిక వ్యవహారాలు సాఫీగా సాగుతాయి ఉద్యోగంలో ప్రాధాన్యత పెరుగుతుంది ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతమయ్యే అవకాశం ఉంది ఆదాయం పెరుగుతుంది ఖర్చులకు కళ్ళెం వేస్తారు మిత్రులను సైతం అతిగా నమ్మకపోవడం మంచిది మోసపోవడమో నష్టపోవడమో జరుగుతుంది ఉద్యోగ వివాహ ప్రయత్నాలు సఫలమవుతాయి సంపన్న కుటుంబంలో పెళ్లి ఖాయమయ్యే సూచనలు ఉన్నాయి పిల్లల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది ఉద్యోగం మారే ప్రయత్నం చేయకపోవడం మంచిది ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి తల్లిదండ్రుల సహకారంతో ఆస్తి వివాదం పరిష్కరించుకుంటారు విద్యార్థులు తేలిగ్గా విజయాలు సాధిస్తారు ప్రేమ వ్యవహారాలు హ్యాపీగా సాగిపోతాయి రెండవ వారంలో మీ ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవడానికి కొంత డబ్బు ఖర్చు చేయాల్సి ఉంటుంది మారుతున్న వాతావరణం కారణంగా మీరు మీ గురించి ప్రత్యేక శ్రద్ధ వహించాలి వ్యాయామం చేయడం వల్ల మీ ఆరోగ్యంలో మంచి మార్పులు వస్తాయి మీరు వ్యాపారంలో పెద్ద ఆర్డర్ కూడా పొందవచ్చు దీని కారణంగా మీ బ్యాంక్ బ్యాలెన్స్ గణనీయంగా పెరుగుతుంది అలాగే మీరు డబ్బు సంపాదించడానికి అనేక బంగారు అవకాశాలను పొందుతారు అన్ని రకాలు ఆశించిన ఫలితాలను పొందుతారు కుటుంబ సభ్యుల మధ్య పరస్పర ప్రేమ గౌరవం ఉంటుంది కుటుంబ జీవితం మెరుగ్గా ఉంటుంది సంతోషకరమైన జీవితాన్ని గడపడానికి వీరికి మంచి అవకాశం లభిస్తుంది కొన్ని శుభకార్యాలు చేయాల్సి ఉంటుంది విద్యార్థులు పోటీ పరీక్షల పరంగా కొంచెం కష్టపడాల్సి ఉంటుంది ప్రభుత్వ ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది కష్టపడి పరీక్షకు సిద్ధమైన విద్యార్థులకు మంచి విజయ అవకాశాలు ఉన్నాయి ఆరోగ్యం బాగుంటుంది ఎప్పటి నుంచో బాధపడుతున్న వ్యాధుల నుంచి విముక్తి పొందుతారు క్రమం తప్పకుండా వ్యాయామం యోగా మీ ఆరోగ్యాన్ని కాపాడుతుంది మనసంతా ఆధ్యాత్మికత వైపు లాగుతుంది పుణ్యక్షేత్రాల సందర్శనకు వెళ్లే అవకాశం ఉంది దైవ సన్నిధిలో మానసిక ప్రశాంతత ఫీల్ అవుతారు ఆర్థికంగా నైతికంగా మరింత బలపడతారు ఓపికతో వ్యవహరించడం చాలా విషయాల్లో ప్రయోజనకరంగా ఉంటుంది ఆ సంతృప్తి మీకు తెలుస్తుంది కష్టాల్లో ఉన్న వారికి తోచిన సాయం అందిస్తారు అనుకున్న పనులు అనుకున్నట్లుగా జరుగుతాయి
స్థిరాస్తి పెట్టుబడులు కలిసి వస్తాయి. కుటుంబ జీవితం సాఫీగా సాగుతుంది. వ్యాపారంలో పార్ట్నర్స్తో వివాదాలు తొలగిపోతాయి. వ్యాపార వృద్ధి ఆర్థిక ప్రయోజనాలను చేకూరుస్తుంది. కుటుంబ సభ్యులు సన్నిహితుల సహాయ సహకారాలు లభిస్తాయి. మూడో వారంలో ఈ రాశి వారికి కెరియర్కు సంబంధించి పురోగతిని సాధిస్తారు. మీదైన రంగంలో పట్టుదల ఏకాగ్రత మిమ్మల్ని విజయం దిశగా నడిపిస్తాయి. ముఖ్యమైన పనులను ప్రారంభించే ముందు కుటుంబ సభ్యుల అంగీకారం తప్పనిసరి. ముఖ్యమైన విషయాల్లో ముందు చూపుతో వ్యవహరించడం ద్వారా ఇబ్బందులు తొలగుతాయి. ప్రారంభించిన పనుల్లో విద్యావకాశాలు ఉన్నాయి. ఉద్యోగ అభివృద్ధి ఉంటుంది. అవసరానికి డబ్బు అందుతుంది. ముఖ్య విషయాల్లో కుటుంబ సహకారం మేలు చేస్తుంది. ఒక శుభవార్త మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. కొందరి ప్రవర్తన కాస్త బాధ కలిగిస్తుంది. ఊహించిన ఫలితాలను రాబట్టడానికి అధికంగా శ్రమించాలి. ఎవరితోనూ వాగ్వాదాలకు దిగకండి. కోపాన్ని కాస్త తగ్గించుకుంటే మంచిది. కుటుంబ వ్యవహారాలు ఆరోగ్య వ్యవహారాల పట్ల జాగ్రత్త వహించండి. కష్టాలన్నీ తొలగి శుభ ఫలితాలు కలుగుతాయి. ఉద్యోగ వ్యాపార పరంగా అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగస్తులకు ఉద్యోగంలో ప్రమోషన్లు ధనలాభం వంటివి ఏర్పడతాయి. వ్యాపారస్తులకు లాభదాయకంగా ఉంటుంది. విద్యార్థులకు ఈ సమయం అనుకూలిస్తుంది. స్త్రీలకు ఆరోగ్య విషయాలలో జాగ్రత్తలు వహించండి. కొంతకాలంగా ఉన్న సమస్యల నుంచి బయటకు వచ్చి విజయాన్ని పొందుతారు. విదేశీ ప్రయాణాలు అనుకూలిస్తాయి. ఆధ్యాత్మిక యాత్రలు శుభ ఫలితాలను కలిగిస్తాయి. వ్యాపార పరంగా మీ బ్రాండ్కు డిమాండ్ పెరుగుతుంది. క్లయింట్ సంఖ్య క్రమంగా పెరుగుతుంది. కెరియర్లో మీ ఎదుగుదల మీ కుటుంబ సభ్యుల్లో బంధువుల్లో మీ పట్ల గౌరవం పెరిగేలా చేస్తుంది. అవివాహితులకు పెళ్లి సంబంధాలు వెతుక్కుంటూ వస్తాయి. వివాహితులు జీవిత భాగస్వామి వద్ద ఏదీ దాచవద్దు. లేని పక్షంలో ఇద్దరి మధ్య గ్యాప్ వస్తుంది. నాలుగో వారంలో మిథున రాశి వారికి మధ్యస్థంగా ఉంటుంది. ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు వహించండి. ఖర్చులు అధికమవుతాయి. వివాదాల్లో తలదూర్చకూడదు. కొన్ని పనులు అనుకూలిస్తాయి. జాగ్రత్తగా వ్యవహరించాలి. ఉద్యోగస్తులకు మధ్యస్థ ఫలితాలు ఉన్నాయి. వ్యాపారస్తులకు అనుకూలమైన సమయం. ఈ వారం సన్నిహితుల సలహాతో నూతన లాభాలను పొందుతారు. శత్రువులు కూడా మిత్రుల వలె ప్రవర్తించి సహాయపడతారు. స్థిరాస్తి సంబంధిత క్రయ విక్రయాలు అనుకూలంగా ఉంటాయి. కొన్ని వ్యవహారాలలో ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. మిత్రులతో వివాదాలను సర్దుబాటు చేసుకుంటారు. వాహన వ్యాపారులకు అనుకూలత పెరుగుతుంది. నూతన వ్యాపారాలకు పెట్టుబడులు అందుతాయి. వృత్తి ఉద్యోగాల్లో సమస్యలను అధిగమించి ముందుకు సాగుతారు. వారాంతంలో కుటుంబ సభ్యులతో వివాదాలు ఉంటాయి. ఆకస్మిక ప్రయాణాలు ఉంటాయి. ఆర్థికంగా బాగుంటుంది. మీకు అందాల్సిన డబ్బు ఎట్టకేలకు అందుతుంది. ఉద్యోగస్తులు కొలీగ్ సహాయ సహకారాలు పొందుతారు. వ్యాపారస్తులు వ్యాపారంలో కొత్త ప్లాన్స్ అమలు చేస్తారు. మొత్తంగా ఈ నెల ఈ రాశి విద్యార్థులకు ప్రయోజనకరంగా ఉంటుంది. పరీక్షల్లో విజయం సాధిస్తారు. కొన్ని పనుల నిమిత్తం ప్రయాణం చేయవలసి ఉంటుంది. ప్రయాణాల్లో అప్రమత్తంగా ఉండండి. వృత్తి సంబంధ సమస్యలు దూరమవుతాయి. మీ బాధ్యతను సకాలంలో నిర్వర్తించగలుగుతారు. మీరు మీ ప్రవర్తనలో మార్పును గమనిస్తారు. ఏదైనా పని మీద బయటకు వెళ్ళవచ్చు. దంపతుల మధ్య అనుకూలంగా ఉంటుంది. పిల్లల అవసరాలు తీరుస్తారు. అనవసరపు విభేదాలు తలెత్తకుండా చూసుకోవాలి. స్త్రీలు ఈ సమయంలో నూతన ఆభరణాలు కొనుగోలు చేస్తారు. ఇతరులతో ఏ విషయంలోనూ మీ అభిప్రాయాన్ని అడగకుండా వ్యక్తం చేయకండి. ప్రభుత్వ ఉద్యోగస్తులు పనులను సకాలంలో పూర్తి చేస్తారు. వివిధ మార్గాల నుంచి ఆదాయం వచ్చే అవకాశం ఉంది. ఎవరికీ తప్పుడు సలహాలు ఇవ్వకండి. క్రీడారంగంలో ఉన్నవారు విజయం సాధిస్తారు. మీ రహస్య విషయాలను ఎవరితోనూ చర్చించకండి. మీకు అత్యంత శుభకరమైన కాలం. స్నేహితులతో కలిసి సంతోషంగా గడుపుతారు. ఆధ్యాత్మికత వైపు పయనం సాగిస్తారు. దంపతులకు మంచి సమయం. అనవసరమైన ప్రయాణాలు చేయకండి. సన్నిహితులు ఎవరైనా మీకు కొత్త సమాచారాన్ని అందించగలరు. మీరు పోగొట్టుకున్న ఆస్తిని తిరిగి పొందవచ్చు. ఈ రాశికి చెందిన వారి కెరియర్కు మార్గం సులభమవుతుంది. కుటుంబ కలహాలు సమసిపోతాయి. అవివాహితులకు వివాహ సూచన ఉంటుంది. వ్యాపారంలో లాభం ఉంటుంది. ఖర్చు చేసేటప్పుడు తొందరపడకండి. కుటుంబ సభ్యులతో సమయం గడపవచ్చు. పెద్దల పట్ల శ్రద్ధ వహించండి. మీరు శత్రువులపై ఆధిపత్యం చెలాయిస్తారు. మీరు గతంలో చేసిన కృషి వలన ప్రయోజనం పొందే అవకాశం ఉంది. కొత్త పనులు నేర్చుకోవచ్చు. మతపరమైన కార్యక్రమాలలో పాల్గొంటారు. పాత వివాదాలు పరిష్కరించబడతాయి. ఉత్సాహంగా ఉల్లాసంగా గడిచిపోతుంది. చిన్ననాటి మిత్రులను కలుసుకుని ఎంజాయ్ చేస్తారు. కుటుంబ సమేతంగా ఆలయాలను సందర్శిస్తారు. ఆకస్మిక ధనలాభ సూచనలు ఉన్నాయి. కుటుంబ వ్యవహారాలను సంతృప్తికరంగా చక్కదిద్దుతారు. వ్యాపారాలు అనుకూలంగా సాగిపోతాయి. వృత్తి ఉద్యోగాల్లో మాటకు చేతకు విలువ పెరుగుతుంది. ఇంట బయట అనుకూల పరిస్థితులు ఉంటాయి. దాంపత్య జీవితంలో అన్యోన్యత బాగా పెరుగుతుంది. పిల్లలు వృద్ధిలోకి వస్తారు. మీరు ఇంకా మంచి జరగాలంటే విష్ణుమూర్తిని పూజించాలి. ప్రతి బుధవారం విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పఠించాలి. ప్రతికూల ప్రభావాలను తగ్గించుకునేందుకు 10 ముఖాల రుద్రాక్షలను ధరించాలి. బుధవారం రోజున పచ్చని వస్త్రం ధరించి విష్ణు పూజ చేయాలి. ఏకాదశి రోజున ఉపవాస వ్రతం ఆచరించాలి. విష్ణు సహస్రనామ పారాయణం చేయడం మంచిది. మిథున రాశి వారు 4 ముఖాలు 5 ముఖాల రుద్రాక్షను ధరించడం వలన
శుభ ఫలితాలు కలుగుతాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.